వాతావరణం కూడా మంచిగా చల్లగా ఉంది. ఇంత స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరకదు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు ఇది ప్రకృతి. ప్రకృతి ఇచ్చే వరం. చేసుకుంటున్నారు కదా వనరుల్ని కూడా వాడుకోవట్లేదుగా. వనరులకు విధ్వంసకరమైనటువంటి అభివృద్ధి వచ్చేసి అంతేనా. ఇప్పుడు యురేనియం తీస్తే ఇవంతా కలుషితమే కదా. అది భూమిలో ఉన్నంత సేపే మనకు సేఫ్. భూమిలోంచి బయటకు వచ్చిందంటే విస్ఫోటనం. ఎక్కడ ఉండాలో అక్కడ యురేనియం మొత్తం వచ్చేసి సారాంతమైన జీవి కూడా నిస్సారమే కదా. విస్ఫోటనం విస్ఫోటనం మానవాడికైనా సరే కృష్ణా వాటర్ దాకా కలుస్తుంది. ఆంధ్ర కూడా వెళ్తుంది. వాటర్ ఎక్కడ దాకపోతే దానివల్ల ఉపయోగాలు కూడా ఉండవు. దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జాతి నష్టం, జీవరాశి మొత్తం. కానీ ఇలాంటివన్నీ ఆపడానికి మన చూసిన అవే కదా. మరి టెంపుల్ పోతే టెంపుల్ చర్చి వెళ్ళదా టెంపుల్ అక్కడ కూడా మన ఎరిగినా ఉంది. ఇప్పుడు మనం మనం పోయింది ఇంకా దాటలే దాటలే